తెలుగు వైభవం ఛానల్ వీక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఈ వీడియోలో 7వ తరగతి నూతన పాఠ్యపుస్తకంలోని తెలుగు పాఠ్యాంశంలో 2వ సెమిస్టర్లో ఇవ్వబడినటువంటి చమత్కార మరియు నీతి పద్యాలకు సంబంధించినటువంటి విశేషమైన అంశాలను గురించి ఈ వీడియో ద్వారా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మొదటి పద్యంలో చెప్పబడినటువంటి అంశాలను గమనిద్దాం. మామిడేల పూసు మండు వేసంగిని బాలుడేల పోవు పశుల వెంట రాజు సేన నేల రహిచేచుసుండును మూట నొక్క మాట మొద్దు కృష్ణ. మళ్ళా పద్యాన్ని ఇంకోసారి చదివే ప్రయత్నం చేస్తాం. మామిడేల పూసు మండు వేసంగిని బాలుడేల పోవు పశుల వెంట రాజు సేన నేల రహిచేచుచుచుండును మూట నొక్క మాట మొద్దు కృష్ణ. మరి పద్యంలో చెప్పబడినటువంటి భావాన్ని గమనించినట్లయితే, మామిడి చెట్టు ఎందుకు వేసవిలోనే పూత పూస్తుంది, బాలుడు పశువుల వెంట ఎందుకు వెళ్తాడు, రాజు సేనను ఎందుకు పెంచుకుంటున్నాడు అనేటటువంటి ప్రశ్నల రూపంలో మరి పద్యాన్ని అడగటం జరిగింది. మరి ఈ 3 ప్రశ్నలకు కూడా సమాధానము ఒకటే. మందులో ఉన్నటువంటి సమాధానము, మామిడి పూసేది కాయడానికే, బాలుడు పశువుల వెంట వెళ్ళేది కాయడానికే, సేనను పెంచుకోవటానికి కారణం ప్రజలను కాయటానికి. ఈ 3 కూడా కాయడం అనేటటువంటి అర్థంతో వచ్చేటట్లుగా 3 ప్రశ్నలను సంధించడం అనేటటువంటిది జరిగింది. ఇది మొదటి పద్యంలో ఉండేటటువంటి చమత్కార పద్యము. మరి 2వ పద్యాన్ని చూద్దాం. శివుడు అద్రిని సైనించుట రవిచంద్రులు మింటనుంట రాజీవాక్షుండ విరళముగా శేషునపై పవలించుట నల్లి బాధ పడలేక సుమీ. మళ్ళా ఒకసారి పద్యాన్ని చదువుతున్నా. శివుడు అద్రిని సైనించుట రవిచంద్రులు మింటనుంట రాజీవాక్షుండు అవిరళముగా శేషునపై పవలించుట నల్లి బాధ పడలేక సుమీ. ఈ చమత్కార పద్యంలో నల్లి బాధ పడలేక మరి శివుడు కొండ మీద ఉన్నాడని, అదేవిధంగా సూర్యుడు మరియు చంద్రుడు ఆకాశం ఉంటున్నారని, విష్ణువు ఆదిశేషుడు పై నిద్రిస్తున్నారని మరి ఇక్కడ చమత్కారంగా ఈ పద్యంలో చక్కగా వర్ణించి ఉన్నారు. మరి ఒక నల్లి జీవి అనేటటువంటిది మరి చివరికి భగవంతుణ్ణి కూడా మరి నిద్రని భంగం చేస్తుంది అనే ఉద్దేశంతో, ఆ నిద్ర భంగం కలగకుండా ఉండేదాని కోసమే మరి శివుడు కొండ మీద ఉన్నాడని, సూర్యచంద్రుడు ఆకాశంలో విహరిస్తున్నట్ల, విష్ణువు ఆదిశేషుడిపై నిద్రిస్తున్నట్లుగా మరి చక్కగా చమత్కారంతో కూడినటువంటి పద్యాన్ని మనకి తెలియపరచడం జరిగింది. తర్వాత పద్యం, వెలది మాతాపితృపరాయణులకు స్వర్గలోక గోలోకములు బ్రహ్మలోకమైన గృచ్చములు కావు
సువేతర్పితుల వెంట తల్లిదండ్రుల వెంట సాధ్యము త్రిలోకి. మళ్ళా పద్యం ఇంకోసారి చదివే ప్రయత్నం చేద్దాం. వెలది మాతాపితృపరాయణులకు స్వర్గలోక గోలోకములు బ్రహ్మలోకమునైన గృచ్ఛములు కావు. సువే తర్పితుల వెంట తల్లిదండ్రుల వెంట సాధ్యము త్రిలోకి. ఈ పద్యంలోని భావాన్ని గమనించినట్లయితే, సీతా తల్లిదండ్రులను సేవించే బిడ్డలకు స్వర్గలోకము, గోలోకము, బ్రహ్మలోకము అందలేదనేటటువంటి బాధ ఉండదు. అంటే తల్లిదండ్రులను సేవించే జనులకి ఈ మూడు లోకాలు తల్లిదండ్రులను సేవించడం ద్వారానే సాధ్యమవుతాయి అనేటటువంటి అర్థంలో స్ఫురింపజేసేటట్లుగా ఈ పద్యాన్ని మనకి తెలియపరచడం జరిగింది. అదేవిధంగా తరువాతి పద్యాన్ని గమనిద్దాం. పరహితము చేయునేవాడు పరహితుండగును భూత పంచకమునకు పరహితమే పరమధర్మము. పరహితునకు ఎదురు లేదు పర్వేందుముకి. మళ్ళీ ఇంకొకసారి, పరహితము చేయునేవాడు పరహితుండగును భూత పంచమునకు పరహితమే పరమధర్మము. పరహితునకు ఎదురు లేదు పర్వేందుముఖి. ఇక్కడ పర్వేందుముఖి అంటే పార్వతీదేవి అని అర్థంలో వస్తుంది. ఓ పార్వతి, ఇతరులకు ఎవరు సహాయం చేస్తారో, పరహితము చేస్తారో, వారు ప్రకృతికి ఇష్టమైనటువంటి స్నేహితులు అవుతారు. ఇతరులకు సహాయం చేయటానికి మించినటువంటి ధర్మము లేదు. అలా సహాయం చేసేవాడు లోకములో కీర్తిమంతులవుతారనేటటువంటి అర్థంతో, ఒక చక్కని భావంతో ఆ పద్యాన్ని మనకి అందజేయటం జరిగింది. తర్వాత చమత్కార పద్యం. తోక వెనకాల నుండును టీ కప్పు నుండు మండు టెండల నుండు మోకాలు ముందు నుండును ఆకాశము పైన నుండు అధిరివన్నా. మళ్ళీ ఒకసారి, తోక వెనకాల నుండును టీ కప్పు నుండు మండు టెండల నుండు మోకాలు ముందు నుండు ఆకాశము పైన నుండును అధిరబన్నా. ఈ పద్యంలో మరి చమత్కారాన్ని గమనించినట్లయితే, తోక వెనకాల, టీ కప్పులో, మండు టెండలు, మోకాలు ముందు, ఆకాశం పైన ఏముంటుందని అడిగారు. ఇలా మనం గమనించినట్లయితే ఇక్కడ చెప్పినటువంటి ప్రతి పాదంలోనూ దానికి సంబంధించినటువంటి ఆన్సర్ అలాగే అక్కడే ఉంది. తోక గమనించినట్లయితే ఎప్పుడు కూడా వెనకాలే ఉంటుంది. టీ మనం గమనించినట్లయితే ఎప్పుడు కప్పులోనే ఉంటుంది. అదేవిధంగా ఎండ గమనించినట్లయితే మండేటటువంటి మంట, ఆ సెగ అనేటటువంటిది ఎండల్లోనే ఉంటుంది. మోకాలు ఎప్పుడు కూడా ముందే ఉంటుంది. ఇలా మరి అర్థము స్ఫురింపజేసేటట్లుగా చక్కనైనటువంటి చమత్కార పద్యాన్ని మరి తయారు చేయటం అనేటటువంటిది జరిగింది. మరి ఇలాంటి చమత్కార మరియు
చక్కనైనటువంటి సుభాషిత పద్యాలు అనేటటువంటివి మనకు తెలుగు భాషలో కోకొల్లలుగా ఉన్నాయి. మరి ఇలాంటి గొప్పనైనటువంటి పద్యాలన్నింటినీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి, దానిలో అర్థాన్ని గమనించుకొని మరి విషయ అవగాహన చేసుకుంటూ ఉండాలి. అదేవిధంగా జీవితానికి కావలసినటువంటి విశేషమైనటువంటి అంశాలను కూడా మనం అన్వయించుకొని చక్కనైనటువంటి జీవితాన్ని గడపాలనే ఉద్దేశంతో మరి ఈ విధమైనటువంటి పద్యాలను రచయితలు కవులు మనకు అందజేస్తూ ఉంటారు. మరి ఇది పాఠ్యాంశంలో 2వ సెమిస్టర్లందు 7వ తరగతి పాఠ్యాంశానికి తెలుగు పాఠ్యపుస్తకంలో ఇవ్వబడినటువంటి చమత్కారం మరియు నీతి పద్యాలను మనం తెలుసుకున్నాం. మరొక చక్కనైనటువంటి వీడియోతోటి మీ ముందుండే ప్రయత్నం చేస్తాం. అంతవరకు సెలవు, ధన్యవాదాలు.